మొత్తానికి కమ్మవాళ్ల ఓటు బ్యాంకు కోసం కేసీఆర్ శ్రీరామ్ పెళ్లికి వెళితే ఓటుకు నోటు కేసులో ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి తెలుగుదేశం వాళ్లు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం జిల్లాల పరిధిలో కమ్మవాళ్ల జనాభా గట్టిగా ఉంది. వారందరినీ ఒక్క వడుపుతో లాగేసుకోవడానికి తగినట్లుగా కేసీఆర్ పరిటాల శ్రీరామ్ పెళ్లికి వెళ్లాడనేది టాక్. ఇదంతా కేసీఆర్ను ప్రసన్నం చేసుకుంటే ఓటుకు నోటు కేసులో అధినేతను కాపాడుకోవచ్చునేది ఏపీ తెలుగు తమ్ముళ్ల తాపత్రయం. మరి ఇద్దరి లెక్కలు బాగానే ఉన్నాయి, కానీ ఎటొచ్చి తెలంగాణలో కేసీఆర్పై విరుచుకుపడే తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోకచక్కలా తయారైంది. కేసీఆర్ను తెలుగుదేశం వాళ్లు అక్కడ ఒక రేంజ్లో రిసీవ్ చేసుకున్నారు. ఆయన అడుగు పెడితే చాలు అన్నట్లుగా వ్యవహరించారు. పెళ్లికి పిలిస్తే పిలిచారు, కానీ మరి అంతలా ట్రీట్ చేసేసరికి అంతా ఆశ్చర్యపోయిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో బాగా హర్ట్ అయ్యాడట రేవంత్ రెడ్డి. ఒకవైపు తను తెలంగాణలో కేసీఆర్ అండ్ కోతో రాజీ లేకుండా పోరాడుతూ ఉంటే, ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలను ఉపయోగించుకుని కేసీఆర్ను విమర్శిస్తూ ఉంటే, అవతల తెలుగుదేశం ఏపీ లీడర్లు మాత్రం కేసీఆర్ను ఈ స్థాయిలో ట్రీట్ చేయడం పట్ల రేవంత్ ఒకంత షాక్ అయ్యాడట. తెలుగుదేశం వాళ్లు ఇంతలా సాగిలా పడుతుంటే తను ఇక ఏ మొహం పెట్టుకుని కేసీఆర్ను విమర్శించేది? తెలుగుదేశం వాళ్లు కేసీఆర్ను ఆ రేంజ్లో ట్రీట్ చేశాక ఇప్పుడు తను మళ్లీ ఆయనను విమర్శిస్తే తను ఒట్టి జోకర్గా మిగిలిపోతానని రేవంత్ రెడ్డి మదనపడుతున్నాడని సమాచారం.